హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరాజు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఈరోజు ఈ వీడియోలో మొక్కలకు ఒక మంచి రక్షణ కవచం అయినటువంటి ఒక మంచి ఫర్టిలైజర్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మిరపే కాదు, అన్ని రకాల పంటల్లో, అంటే పత్తి, ఇతర పంటలు, కూరగాయ పంటలు, టమాటా, అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. దీన్ని వాడినప్పుడు ఈ యొక్క ఫర్టిలైజర్ యొక్క ముఖ్య పంతనం ఏంటంటే మొక్కను రక్షిస్తుంది, ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. మీరు దీన్ని ఒక 15-20 రోజుల గ్యాప్లో వాడుకున్నట్లయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు వాడుకున్నట్లయితే ఇది మొక్కకు మంచి చాలా అంటే చాలా మంచి ఒక ప్రొడక్షన్ లాగా పనిచేస్తుంది. దాని గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకొకటి, మన ఛానల్లోకి ఫస్ట్గా వస్తున్నట్లయితే ఖచ్చితంగా మన గత వీడియో చూడండి. ఒకసారి మీకు కంటెంట్ ఉందనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా చూసే రైతులకు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, తోటి రైతులకు షేర్ చేయండి. ఇది నేను ప్రతి వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు మాత్రమే తెలియజేస్తున్నాను, కాబట్టి దయచేసి వేరే రైతులకు షేర్ చేయండి, తోటి రైతులకు చేరే విధంగా సహకరించండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం మాట్లాడుకున్నట్లయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ ఓఎస్ఏ, ఇది సిలికాన్ బేస్డ్ ఫర్టిలైజర్. దీన్ని వాడుకోవడం వల్ల మొక్కల్లో చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి. ఇక ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది మొక్కలో మెయిన్గా ఆకు పైభాగంలో, మనకు మొక్క యొక్క ఆకు పైభాగంలో ఒక ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పరుస్తుంది. దానివల్ల మనకు మిరప, పత్తి లాంటి పంటల్లో తెల్లదోమ సమస్య, పచ్చదోమ సమస్య చాలా అధికంగా ఉంటుంది కదా. ఈ రసం పీల్చే పురుగు ఏదైనా సరే తొండాన్ని ఆకు లోపలికి కుచ్చి దాని ద్వారా రసాన్ని పీలుస్తాయి. ఇలాంటి రసం పీల్చే పురుగులకు అగైనెస్ట్గా ఆకు పైభాగంలో ఒక పొర ఏర్పడడం వల్ల మనకు ఈ రసం పీల్చే పురుగులు అనేవి రసాన్ని పీల్చలేవు. తద్వారా మొక్క వైరస్ను బాడడం పడకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్గా నేను ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నాను, వైరస్ రాకుండా ముందు నుంచి ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ వాడుకున్నట్లయితే మొక్కలలో వైరస్ వచ్చే అవకాశం అంటే చాలా అంటే చాలా వరకు తగ్గుతుంది. ఇంకా దీని యొక్క బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా అందరు తెలిసిందే, మన తాతల తరం లాంటి భూమిలో మనకు మెయిన్గా భూమిలో ఎక్కువగా దొరికే ఫర్టిలైజర్ వచ్చేసి సిలికాన్. ఇది మొక్కల్లో ఎటువంటి రిజల్ట్ చూపించదు, అంటే మనకు ఎలా చెప్పాలంటే దీని యొక్క సిలికాన్ లోపం వచ్చినప్పుడు భూమిలో మొక్కల్లో ఎలాంటి సింప్టమ్స్ కనిపించవు. సో రైతులకు ఏమవుతుందంటే ఈ సింప్టమ్స్ కనిపించకపోయేసరికి దీని యొక్క ప్రాముఖ్యత అనేది తెలవట్లేదు. కానీ ఈ సిలికాన్ వాడడం వల్ల మనకు మెయిన్ ఉపయోగం ఏంటంటే మొక్క అన్ని రకాల ఉన్న ఫర్టిలైజర్స్లలో సల్ఫర్ అండ్ సిలికాన్ మాత్రమే ఏ ఒక్క ఫర్టిలైజర్ని కూడా డామినేట్ చేయకుండా అప్టేక్ అనేది చాలా బాగా పెంచుతుంది. ఈ మొక్కలో ట్రాన్స్పరేషన్ అంటే మన మొక్కల్లో పోషకాల రవాణాని ఈ సిలికాన్ అనేది చాలా సమర్థవంతంగా నెరవేరుస్తుంది. ఇంకా దీని యొక్క మెయిన్ కంటెంట్ చూసుకున్నట్లయితే మొక్క వేరు వ్యవస్థ యొక్క తొడిమల్ని పెంచుతుంది. మొక్క వేరు ద్వారా నెమ్టోడ్స్ కానీ ఫంగస్లు కానీ ఏదైనా అటాక్ చేసినప్పుడు వాటికి యాంటీ రిపెల్లెంట్గా పనిచేసి ఫంగస్లను కూడా చాలా వరకు చాలా అంటే చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఈ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ అనేది సాయిల్కి ఇచ్చినప్పుడు మనకు సాయిల్ యొక్క పిహెచ్ వాల్యూ ఉంటుంది కదా, మనకు ఎక్కువైనా తక్కువైనా కూడా 5-7 ఉండేలాగా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. దీంట్లో చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ అనేది మనకు మార్కెట్లో చాలా విధాల్లో దొరుకుతుంది. అయితే చాలామంది దీన్ని క్యాచ్ చేసుకొని సిలికాన్ అని చెప్పేసి ఆమె కూడా క్యాచ్ చేసుకున్నారు. ఈ సిలికాన్ బేస్డ్ ఫర్టిలైజర్ కంటే కూడా ఈ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల, లేదంటే మనకు పొడి రూపంలో ఉండే సిలికాన్ వాడుకోవడం వల్ల మనం బెటర్ రిజల్ట్ పొందవచ్చు. దీంతోపాటుగా మనం ప్రతిసారి మందులు స్ప్రే చేసుకున్నప్పుడు నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్స్ వాడుకోవడం వల్ల కూడా మొక్కల్లో రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా బాగా పెంచవచ్చు. మనం ఈ సిలికాన్ వాడుకున్నప్పుడు మొక్కల్లో మనం వాడిన యొక్క పోషక మందుల యొక్క యూజ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఇది మనకు అన్ని రకాల మందులతో, పురుగు మందులతో కలుస్తుంది. కాకపోతే కొన్ని న్యూట్రియంట్స్తో కంపాక్టబిలిటీ ఉండదు. మీరు పురుగు మందులతో కలిపి వాడుకున్నప్పుడు మీరు భూమిలో ఇచ్చినటువంటి అన్ని రకాల పోషకాలను తీసుకోవడానికి చాలా సమర్థవంతంగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. దీని యొక్క డోసేజ్ చూసుకున్నట్లయితే ఎకరానికి 250 ML డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నప్పుడు సాయిల్ కండిషన్ అనేది బాగుపడి వేరు వ్యవస్థ బాగా దృఢంగా వస్తుంది. మొక్క కిరణజన్య సమయక్రియ పెరుగుతుంది, మొక్క గ్రైనేజ్గా వస్తుంది, కాయ సైజ్ పెరుగుతుంది, కాయ క్వాలిటీ పెరుగుతుంది, అలాగే ఆకు యొక్క ప్రొటెక్షన్ పెరుగుతుంది. మనకు పెస్ట్ కానీ పురుగులు కానీ ఏదైనా అటాక్ చేసినప్పుడు మొక్క ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంది కదా. ఇది మెయిన్గా ఆకు యొక్క పత్ర రంధ్రాలని బ్యాలెన్స్ చేసి బాష్పీభవనం అంటారు కదా, వాటరు ఆవిరైపోవడాన్ని మొక్కల్లో చాలా వరకు తగ్గించి ఇది 41 డిగ్రీల వరకు మొక్క తట్టుకునే విధంగా 30 రోజుల వరకు దీని యొక్క పంతనాన్ని చూపించగలదు మొక్క పైన. ఇది నీరు ఎక్కువైనప్పుడు కానీ నీరు తక్కువైనప్పుడు కానీ ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మొక్క యొక్క స్ట్రెస్ని ఎంత బాగా తగ్గిస్తుంది అంటే దీన్ని మించిన ఫర్టిలైజర్ ఇంకోటి లేదు మొక్క స్ట్రెస్ని తగ్గించడంలో. ఈ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ అనేది మొక్క స్ట్రెస్ని మెయిన్గా
ఎటువంటి ఒత్తిడైనా సరే మొక్కలో కలిగే బయోటిక్ అబయోటిక్ ఎటువంటి స్ట్రెస్ అయినా సరే చాలా అంటే చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. దీన్ని ప్రతి 15-20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కల్లో న్యూట్రియంట్ లోపాలు కూడా రాకుండా సరిదిద్దుతుంది. ఇది మొక్కల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ని క్లియర్గా క్లియర్ చేస్తుంది. ఇది అన్ని రకాలుగా ఒక మొక్కకు ఒక ఫుల్ ఆఫ్ టెస్టులు చేసి అన్ని రకాల ఆపరేషన్ చేసినంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న పట్లేదు, ఇది కొత్త పట్లేదు కాదు. కాకపోతే మన మందుల షాపుల వాళ్ళ గురించి మనకు తెలిసిందే, మనం అడగంది ఇవ్వరు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ అనేది వాడండి, వాడినప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎటువంటి తెగుళ్ళని రానియదు, పురుగుల యొక్క అటాక్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఒకవేళ గతంలో పురుగులు అటాక్ చేసి ఎండలు బాగా కొట్టి వానలు బాగా కొట్టి మొక్క పడిపోయినా కూడా దాన్ని లేవడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మీకు దీని గురించి ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు మీ ఏరియాలో మీకు దొరకనట్లయితే ఖచ్చితంగా నేను మీకు దానికి సంబంధించిన సపోర్ట్ కూడా నేను 100% ఇస్తాను. ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో ఖచ్చితంగా దీన్ని వాడుకోండి. మొక్కల్లో మెయిన్గా మిరప పంటలో ప్రతి 20 రోజులకు ఒకసారి దీన్ని వాడడం వల్ల, ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. నేను ఒక ప్రతి ఒక్క రైతు కూడా నేను 100% నేను రికమెండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ వాడుకొని మంచి దిగుబడులు పొందండి. థ్యాంక్ యూ.